నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ఉండి మండలం చిలుకూరి గ్రామంలో లక్ష్మీ గణపతి ఆలయంలో నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని సహకార సంఘం అధ్యక్షుడు పేరుచెర్ల సూర్యనారాయణ రాజు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో స్వామివారికి సూర్యనారాయణ రాజు దంపతులు పూజలు చేశారు అనంతరం స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు అలాగే కలిగొట్ల గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సమీపంలో విజయ గణపతి స్వామివారి 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కోలాట భజన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది చిన్నారులు సుమారు 2 గంటల పాటు వివిధ రకాల కీర్తనలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు చిలుకూరు లక్ష్మీ గణపతి ఆలయం నందు సుమారుగా 22 సంవత్సరాల నుంచి మనం గుడి కట్టించిన ఆయనేమో ఫస్ట్ పూజ చేసుకుంటే రెండో పూజ మేము చేసుకోవడం జరుగుతున్నది అలాగే ఇప్పటి వరకు ఆనవాయితీగా జరుగుతున్నది కానీ ఇప్పుడు డెవలప్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత గుడి చాలా బాగుంది అలాగే ఎదగలుతుంది విశేషం ఏంటంటే మాకు 2వ తారీఖుని నరసింహరాజు గారు సరిగ్గి ఇదే తారీఖుని ఉండి రోలర్ బ్యాంకు ఈ సార్జ్ అప్ చెప్పారు అదే సార్జ్ రోజున మళ్ళీ అక్కడ పూజ రోజున మళ్ళీ కార్యక్రమం సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని దమ్ముంటే సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు రావాలని డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు సవాల్ విసిరారు శుక్రవారం ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పివిఎల్ నరసింహరాజు ప్రతి గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది ఆరా తీశారు గ్రామంలో ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎక్కువ మంది మహిళలు కాపునేస్తం అందిందని హర్షం వ్యక్తం చేశారు అనంతరం పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాల్లో కాపు నేస్తం ద్వారా 1600 కోట్ల రూపాయలు కాపుకు అందించిందని కులం మతం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు ప్రతిపక్షాలు బాదిరే బాదిరే అంటూ ప్రజల్లోకి వెళ్లి చిలకనవుతున్నారని అటువంటి తప్పుడు ప్రచారాలు మానాలని ఆయన హితవు పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024 గెలిపించాలని ఆయన కోరారు లేని పక్షంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు అధికారంలోకి వస్తే ప్రతి సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేస్తాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు ఇందుకూరి శ్రీహరినారాయణ రాజు మండల పార్టీ అధ్యక్షులు పెన్న ఆంజనేయరాజు గ్రామ పార్టీ అధ్యక్షుడు కుంచాడ వెంకటేశ్వరరావు ఎంపీటీసీ నిమ్మల కేశవ కుమార్ ఎర్ర సుబ్బారావు నిమ్మల సత్యనారాయణ మూర్తి నంద్యాల సీతారామయ్య గుండాబతుల సుబ్బారావు వజ్ర ముసలయ్య కమతం బెనర్జీ పాటూరు దొరబాబు రణస్థల మహంకాళి రాయి సతీష్ ఏడద వెంకటేశ్వరరావు గలావిల్లి ధనుంజయ్ బచ్చు అప్ప జగన్ గారి ప్రభుత్వం తలపెట్టిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది మరి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇప్పటి వరకు ఉప్పులూరు గ్రామంలో పథకాలన్నీ కూడా పొంది వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మాకు పథకాలు అన్నీ వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడా కూడా మాకు అర్హత ఉంది ఈ పథకం రాలేదని ఒక్కరు కూడా మాకు అడిగిన సందర్భం లేదు మరి ముఖ్యంగా ఈ గ్రామంలో చూసుకుంటే ఇది కాపు గ్రామం కాబట్టి మరి కాపులు అర్హులైన కాపులు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా కాపు నేస్తం పట్టడం కూడా జరిగింది మరి 2014లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసినా కానీ కాపులకి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 1600 కోట్ల రూపాయలు కాపు నేస్తం కింద ఈ 3 సంవత్సరాల్లోనే ఇచ్చారంటే అది సామాన్య విషయం కాదు మనసుండాలి కానీ ఇది ఓట్ల కోసం కులాన్ని కలుపుకునే రకంగా కాకుండా మనసున్న వాళ్ళకే మనం ముందు మనం సమర్థించవలసిన అవసరం ఉంది ఎంచేదంటే గత 3 సంవత్సరాలుగా ఏ పథకం పెట్టినా ఏది కూడా ఒక రూపాయి తగ్గించకుండా ఒక వాయిదా వేయకుండా అనుకున్న టైంకి ఎన్నడూ లేని విధంగా వినాయక నవరాత్రి మహోత్సవాలకు ప్రభుత్వ నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం దారుణమని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు పాలకోడేరు మండలం పెన్నాడ పాలెంలో శ్రీ నాగగణపతి యూత్ ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
స్థానిక శాసన సభ్యులు మత్తన రామరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మునుపెన్నడూలేని విధంగా నవరాత్రి ఉత్సవాలకు ఈ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తుందని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులను అధికారులు ఇబ్బందులకు గురి చేయటం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు డి ఠాగూర్ కోటేశ్వరరాజు, చేబ్రోలు రామకృష్ణ, డి కృష్ణ, బాలజీవన్రావు, డి నాగరాజు, దేనబోయిన వెంకటేశ్వర్లు, బిఎన్ఆర్ఎన్వి అప్పారావు, సాయిరాం గౌడ, భక్తులు, గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు మండలంలో పెన్నాడులో పెన్నాడు గ్రామంలో పెన్నాడు పాలెంలో మన ఈరోజు గణపతి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదన్నా ఒక పూజ ప్రారంభించాలంటే గణపతి పూజతోనే ప్రారంభమవుతుంది. అందుకని వినాయకుడు లేని ఏ ఒక పూజ ఉండదు. కాబట్టి ఇక వినాయకుడిని పూజించుకుని మనందరం కూడా మనం కానీ మన పిల్లలు కానీ అందరూ కూడా ఆ యొక్క భగవంతుని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో వారందరికీ కూడా వెనుకడం రంగంలో వారందరికీ కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరాలని నేను మనసవాచ కోరుకుంటున్నా. ఒక ప్రభుత్వం ఏదైనా ఒక మనోభావాలు అంటే కొంతమందికి కొంతమంది హిందువులుగా కానీ కొంతమంది ముస్లింస్గా కానీ కొంతమంది క్రిస్టియానిటీ కానీ వారికి నచ్చినటువంటి భగవంతుని వారందరూ కూడా ప్రార్థించుకోవడం అనేది సర్వసహజం. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వం కానీ ఎవరైతే ఒక విగ్రహాన్ని పెట్టుకుని అక్కడ పండగ చేసుకోవాలంటే చట్టం ఒకలా ఉండొచ్చు, చట్ట నిబంధనలు వేరు, కానీ గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పడికట్లు వేరేగా ఉంటాయి. కాబట్టి గ్రామాల్లో ఎక్కడా కూడా ఈ పోలీస్ అధికారులందరినీ కూడా మేము కోరడం జరుగుతుంది. ఎక్కడా కూడా వారి యొక్క కార్యక్రమానికి ఎక్కడా ఆటంకం జరగకుండా చక్కగా సహకరించి వారి యొక్క పండగ వాతావరణాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకూడదని చెప్పి మనం వారిని కోరుకుంటున్నాం. ఈ పర్మిషన్స్ ఇవన్నీ పెట్టుకుని తిరగాలంటే కూడా చాలా వ్యత్యాసం. తిరిగి యొక్క వారి యొక్క విలువైన సమయాన్ని కూడా కమిటీ వారు తిరగడం కూడా చాలా అభ్యంతరంగా కనిపిస్తుంది. కాబట్టి అర్తిలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య యువజన సంఘ భవనంలో ధ్యానంపై శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు దాసం ప్రసాద్, మణిఖేలరావు తెలిపారు. భీమవరంకు చెందిన పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు ధ్యానంపై శిక్షణ ఇస్తారని చెప్పారు. ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈడూరు గ్రామంలో వేంచేసిన శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారికి శనివారం విశేష పూజలు అర్చనలు జరిపారు. వేకువజామున సుప్రభాత సేవ, తోమాల సేవ జరిపి పుష్పాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు, వాడపల్లి శేఖరాచార్యులు పూజాధికారులు జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. హాజరైన భక్తులకు దాత సహకారంతో అన్నదానం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం శ్రీదేవి చెప్పారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా శనివారం అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీ జరిపి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ కిషోర్ బాలికలు, గర్భిణీలు, బాలింతలకు సరైన పోషణపై అవగాహన కల్పించి పౌష్టికాహార లోపం తగ్గించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే పౌష్టికాహార మాసోత్సవాల ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ సంతులిత పోషకాహారం, పరిశుభ్రమైన త్రాగునీటిని తీసుకోవాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీసు రాగసుద్ధ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బల్లిపాడు కొత్త చెరువుగట్టుపై వినాయక స్వామి వారి ఆలయం వద్ద నెలకొల్పిన గణపతి ప్రతిమను శనివారం నిమజ్జనం చేశారు. పుష్పాలతో విశేషంగా అలంకరించిన వాహనంపై శ్రీ స్వామివారి ప్రతిమను ఉంచి మేళతాళాలు, బుట్ట బొమ్మలు, తీన్మర డప్పులతో ఊరేగించి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఆరవల్లి గ్రామంలో ఊరేగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం అన్న సమారాధన జరిపారు. వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధనలో పలువురు దాతలు సహకరించారు. తేతలి ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బిఎం గోపాలరెడ్డి, మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని రుద్రమదేవి, తమ తండ్రి బాపతి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా తేతలి ఉన్నత పాఠశాలలో 8 మందికి, మున్సిపల్ పాఠశాలలో 5 ప్రతిభావంతులైన విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎం ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపాలరెడ్డి సేవాభావాన్ని అభినందించారు. సర్పంచ్ క్రాంతి ప్రియ గోపాలరెడ్డి దాతృత్వాన్ని మెచ్చుకున్నారు. అతిథి శరళ్ల సతీష్ మాట్లాడుతూ విద్యార్థులు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. తన తండ్రి నడిపిన కోచింగ్ సెంటర్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించినట్లు గోపాలరెడ్డి దంపతులు తెలిపారు.
कुंडा वेंकट नरसा एन नरेश निर्मल कुमार रामकृष्ण दुर्गाराव श्रीनिवास सरस्वती राजकुमारी तदितरुलु पाल्गोन्नारु तेतल ग्राम में पवन कल्याण पुट्टिन रोज सदर्भंग पार्टी इंचार्ज विडवर रामचंद्र केक कटेशा मंडल सभा अध्यक्ष चिक्काल वेणु जेंडा आविष्करिंचारु जनसेन कार्यकर्तलु अभिमानुलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु तालूक मंडल वेलपूर ग्राम में अक्रम रेषन बियानी विजिलेंस अधिकारुलु शुक्रवार स्वाधीन चेसुकुन्नारु ग्रामान की चेंदिन बंडार शंकर भवानी गुप्ता निवास में रेषन बिह्य अक्रम विजिलेंस एसएससी हेच रंजित कुमार आध्वर्यन दाड़ चेसी रेंडु टन्नुल रेषन बिह्य स्वाधीन चेसुकुन्नारु दींतो पाटु विविध प्रांताल मोटार सैकिल पै रेषन बिह्य तरलिस्तुन्न मुग्गुरु व्यक्तुलु आकेटि माणिक्यालराव उपलूरु नागेश्वरराव घंटसाल वेंकटेश्वरराव पैन केसुलु नमोदु चेसिन अधिकारुलु मूडु मोटार सैकिल्लनु स्वाधीनं चेसुकुन्नारु ఈ దాడుల్లో ఏజీపీ శ్రీధర్ సిఎస్డిటి ఎం మురళీమోహన్ గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్